బడ్జెట్ సమావేశాల వేళ తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ రవి మధ్యలో వాకౌట్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సాధారణంగా చట్టసభలో ఏదైనా అంశంపై చర్చ జరిగినప్పుడు దాన్ని విభేదించి ప్రతిపక్షం వాకౌట్ చేసి బయటకు వెళుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ అధికార ప్రతిపక్షాలు కూడా వాకౌట్ చేసిన చరిత్ర ఉంది. కానీ దేశ చరిత్రలో తొలిసారి ఏకంగా ఒక గవర్నరే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం ఆసక్తిగా మారింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభంతో గవర్నర్ ఆర్ఎస్ రవి ప్రసంగం కోసం తమిళనాడు అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే అధికార డిఎంకే వైఖరిపై గవర్నర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించాల్సి ఉండగా క్షణాల్లోనే తన ప్రసంగాన్ని ముగించేశారు. కనీసం జాతీయ గీతం కోసం కూడా వేచి చూడకుండా హడావుడిగా బయటకు వెళ్ళిపోయారు. దాంతో సెషన్కు సంబంధించిన ఎజెండాను వివరించిన తమిళనాడు స్పీకర్ అప్పావు ప్రభుత్వ ప్రసంగం చదివి వినిపించాల్సి వచ్చింది. Of a country. Friends, my repeated requests and advice to show due respect to the national anthem and play it at the beginning and end of the address has been ignored. This address has numerous passages with which I convincingly disagree on factual and moral grounds. I lending my voice to them would constitute constitutional travesty. Hence, with respect to the House, I conclude my address, wish this House a productive and healthy discussion for the good of the people. మరోవైపు గవర్నర్ వైఖరిని ఖండిస్తూ డిఎంకే సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్కు వ్యతిరేకంగా సభలో సీఎం స్టాలిన్ ప్రత్యేక తీర్మానం చేశారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే గతంలో కూడా తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు గవర్నర్ రవి అనేక వివాదాలు జరిగినప్పుడు ఒకసారి అసెంబ్లీ నుంచి ఇదే విధంగా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఈసారి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం కాదు, ఏ దేశంలో ఎప్పుడూ లేని విధంగా స్పీకర్ గవర్నర్ ప్రసంగాన్ని చదవడం అనేది ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశమైనటువంటి అంశం. సో కేరళలో కూడా చూసాం, ఇటీవల గవర్నర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అభ్యంతరాలను చెబుతూ 2 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా జరగలేదు. గవర్నర్ ఒకవేళ వెళ్ళిపోయినా కూడా సభను కొనసాగించడం అనేది జరుగుతుండేది. కానీ గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ చేత సీఎం స్టాలిన్ చదివించారు, అది కూడా గవర్నర్కు వ్యతిరేకంగా తీర్మానం పెట్టిన చోట. సో గత 3 ఏళ్లుగా కూడా అనేక అంశాల్లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అనేది నడుస్తుంది. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించినటువంటి అనేక ముఖ్యమైనటువంటి తీర్మానాలకు సంబంధించి గవర్నర్ ఆమోదం అనేది జరగలేదు. దీనికోసం సుప్రీంకోర్టు వరకు కూడా తమిళనాడు ప్రభుత్వం వెళ్ళింది. 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ తీర్మానాలను ఆమోదించాలని సుప్రీంకోర్టు కూడా సీరియస్గా పరిగణించిన తర్వాత కొన్ని తీర్మానాలు మాత్రం గవర్నర్ ఆమోదించారు. ఇప్పటికీ కూడా అనేక తీర్మానాలు తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నీటిని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసింది, అది ఇప్పటికీ కూడా గవర్నర్ వద్దే పెండింగ్లో ఉంది. ఇవాళ అసెంబ్లీకి వచ్చినటువంటి సందర్భంలో కూడా గవర్నర్ ఆ ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. తమిళనాడు ప్రజలను మోసం చేసే విధంగా తమిళనాడు ప్రభుత్వం ప్రసంగాన్ని సిద్ధం చేసింది కాబట్టి ఈ ప్రసంగాన్ని చదివి నేను ప్రజలను అవమానించలేను అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే జాతీయ గీత నియమాన్ని కూడా సరిగా ప్రభుత్వం పాటించలేదన్నటువంటి ఉద్దేశంతో ఆ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించారు. ముగించినటువంటి కొద్దిసేపటికే స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా గవర్నర్ అవమానిస్తున్నారు, ప్రజల బాగోగుల కోసం మేము చేసినటువంటి తీర్మానాలను ఎందుకు ఆమోదించలేదు అన్నటువంటి విషయాలు కావచ్చు. అలాగే ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన తర్వాత మురళి ప్రతిపక్షాలు సైతం దీన్ని ఖండిస్తున్నాయా? అలాగే స్టాలిన్ దీన్ని కేంద్రం దృష్టికి ఏమైనా తీసుకెళ్తామని చెప్పేసి ఏమైనా చెప్తూ ఉన్నారా? ఖచ్చితంగా ఈ స్పీకర్ చేత స్పీకర్ అప్పావు ప్రసంగం జరిగిన తర్వాత ప్రసంగం పూర్తి అసెంబ్లీ నుంచి అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఒక బీజేపీ అలాగే బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏడీఎంకే తప్ప మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందు నుంచి కూడా గవర్నర్ తీరును తప్పుపడుతూ ఉన్నాయి. గతంలో అసెంబ్లీలో తమిళనాడు అనేటువంటి ఒక పదం ఉన్న చోట తమిళనాడు కాకుండా తమిళగా ఉన్నటువంటి పదాన్ని ఆయన ఉచ్చరిస్తూ చేసినటువంటి ప్రసంగం చేసినటువంటి సందర్భంలోనే తమిళనాడులో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమిళనాడును తమిళ వాదాన్ని గవర్నర్ అవమానిస్తున్నారన్నటువంటి విషయాన్ని పదే పదే కూడా విపక్షాలన్నీ కూడా తప్పుపట్టాయి. ఇప్పుడు కూడా ఇవాళ అసెంబ్లీలో చేసినటువంటి దేశంలో ఎక్కడ కూడా గవర్నర్ ప్రసంగం చేయకుండా వెళ్ళిపోవడం అనేది లేదు. అలాంటి పరిస్థితి మరొకసారి తమిళ ప్రజలను అవమానించారన్నటువంటి
ఆ వ్యాఖ్యలు చేస్తూ అనేక సందర్భాలు అనేక రాజకీయ పార్టీలు కూడా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితుంది. గెట్అవుట్ రవి అనేటువంటి నినాదం గతంలో ఏదైతే జరిగిందో మరొకసారి అది హ్యాష్ ట్యాగ్గా తమిళనాడులో ఇప్పుడైతే కొనసాగుతోంది. రైట్ మళ్ళీ